నిత్యగా చల్లగా. తేజస్విని మన ముందరకు వస్తోంది. చాలా కష్టమైన పాటను ఎంపిక చేసుకుంది. ఆరుద్ర గారి రచన, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి సంగీతం, జానకమ్మ పాడిన పాట. మురిపించే మువ్వుల సినిమా నుంచి నీలీల పాడేద దేవ. గమ పని సా ని
అప్పుడప్పుడు ఒకసారి హరికథ కాలక్షేపానికి వెళ్ళి అలా చూస్తూ మార్నింగే అది చెప్పగలిగాను నేను. షడ్జామడ్జ కరాడ్య వీడ్య వసతాడ్జ లాడ్జ తడ్జాకరి జడ్జట్ గిట్ 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 ధరాడ్ధరి ఘనఘన గడ్జోత వీర్ఘడ్ఘృమ. ఎక్కువగా పాడితే నువ్వు కింద పడిపోతావు, కానీ ఎక్కువగా పాడను. శబ్దం చూసావా? ఇది నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. జస్ట్ వాచింగ్ ఎగ్జాజరేషన్ కాదు, చెప్పాను కదా, ఏమీ లేకుండా ఒక హరికథా కాలక్షేపంలో ఒక చిన్న హాఫ్ ట్రౌజర్ వేసుకుని. నువ్వు కూడా హాఫ్ ట్రౌజర్, ఏమి పెద్ద ప్యాంట్లు వేసుకున్నావు నువ్వు ఇప్పుడు? అప్పుడు కాదులే, ఏదో అది కూడా లేదా, హాఫ్ ట్రౌజర్స్ వేసుకునేవాళ్ళం. పెద్ద డబ్బు ఉన్నవాడిని ఏం కాదు మేము, సల్లాడాలనుకునేవాళ్ళం మద్రాసులో. ఏమే ఆ సల్లాడ వేసుకుని వచ్చాడు పిల్లవాడని, అటువంటి సల్లాడాలు వేసుకొని హాఫ్ ట్రౌజర్స్, అలా ఎక్కడో కూర్చొని కాన్సన్ట్రేట్గా విన్నటువంటి ఈ పదాలు ఇవన్నీ. కాబట్టి నువ్వు స్వర అంటే సరిగమ పదంలో హెచ్చు తగ్గులు ఆ ఎన్ని మెళుకువలు నాకు తెలియకపోయినా ఎక్కడో కొంచెం ఫాస్ట్ చేశావు. అంత ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటాను నాకు తెలిసి. బట్ ఏదైనా టోటలీ ఎక్క అలా రాకూడదు, నాకు ఇష్టం ఉండదు. టోటల్గా చెప్పాలంటే యూ డిడ్ గుడ్ జాబ్, ఎక్స్ట్రాఆర్డినరీ, బెస్ట్ ఆఫ్ లక్. మహారాజ్ని నా దృష్టిలో జానక్ గారు, మహారాజ్ని పాడినటువంటి ఈ పాట నువ్వు ఎంత బాగా పాడడానికి ప్రయత్నించావంటే దాదాపు కృతకృత్యురాలివయ్యావు. నీకు తెలుసు నువ్వు చేసిన తప్పులేంటో, నీకు తెలుసు. చివరికి వచ్చేసరికి నీకు ఓపిక తగ్గిపోయి ఆ భేరీ రాగంలో ఉన్నా కూడా అలా ఫినిష్ చేయలేదు కదా, దేవా అనేదో ఫినిష్ దేవా అంతే సజ్జమంలోనే ఉంది అది. తర్వాత తను అన్నది ఏంటంటే నేను అర్థం చేసుకోను, ఇవి పలుకుతున్నప్పుడు కొంచెం నీ పట్టు తప్పింది దాని మీద. కానీ ఆవిడ పాడిన టెంపో కరెక్టు మోహన్ బాబు, కానీ అది అది ఎంత కష్టమో నాకు తెలుసు తల్లి. అది సామాన్యమైన విషయం కాదు, నాకు రాదు, నేను పాడలేను, జానక్ గారు తప్ప ఎవరూ పాడలేరు, అంతే. అద్భుతం అద్భుతం అద్భుతం. చిరంజీవ సుఖీభవ. పాడుతా తీయగా చల్లగా.